కారము పసుపు వంకాయి మునక్కాయి దోసకాయి టమాటా వేసి ఉప్పు కారము పసుపు వేసి నీళ్ళు వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టినాక ఒక ఐదు ఒక అరగంట 10 నిమిషాలు ఆగినాక కలిపేసేసి అన్ని రెండు స్పూన్లు కారము, ఒక స్పూను పసుపు, ఉప్పు ఒక స్పూను, తగినంత ఉప్పు, కొంచెం నీళ్లు వేసి ఉడకబెట్టాలి. పొయ్యింటికి ఉడకబెట్టాలి. కరేపాకు, పచ్చి కరేపాకు కూడా వేయాలి దాంట్లోనే. చింతపండు పులుసు పోయాలి. ముక్కలు ఉడికినాక చింతపండు పులుసు పోయాలి. పోసి బాగా తెల్లినాక ముద్దపప్పు వేయాలి. ఇంగవా ఉమ్మడి తర్వాత బాగా తరలాలి చింతపండు పులుసు. ఇప్పుడు ముద్దపప్పు వేయాలి. ముద్దపప్పు వేసి కలిపి బాగా కలిపినాక బాగా తెల్లినాక మళ్ళీ ముద్దపప్పు వేయాలి. కొంచెం ఇంగవ, కొంచెం ఇంగవ వేసి చల్లనియాలి బాగా. మళ్ళీ ఎల్లుల్లిపాయ, ఆవాలు, కాయగుళ్ళు, జీలకర్ర, కరేపాకు, అయి సాంబారు రెడీ.